కర్మ ఎవరిని వదిలిపెట్టదని, ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించక తప్పదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నిన్నటి నుండి జరుగుతున్న సంఘటనల మీద పెద్దారెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ గెలిచిన రోజు నుంచి ప్రభాకర్ రెడ్డి నన్ని తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వనని చెప్తున్నారని, పోలీసులు కూడా శాంతి భద్రతల దృష్ట్యా తాడిపత్రి రావద్దని చెప్తున్నారన్నారు. కానీ నిన్నటి రోజు నా వ్యక్తిగత పని మీద 15 నిమిషాలు ఉంటానని ఎస్పీ అనుమతి తీసుకుని వెళ్లాను. నన్ని అడ్డుకొని దాడికి ప్రయత్నించారన్నారు. అలాగే కందికోపుల మురళి ఇంటికి వెళ్లి దాడులు చేసి బీభత్సం సృష్టించారన్నారు. ఇవన్నీ జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారని, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవి చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటంలు సహజమని, కానీ ఇలాంటి సంఘటనలకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా ఇవన్నీ మానుకోవాలని, లేని పక్షంలో రేపటి రోజు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించలేరని పెద్దారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లు అయినప్పటి నుంచి ప్రతిరోజు హెచ్ఎంఎల్ఏ పెద్దారెడ్డిని నేను తాడిపత్రికి రానేమో, ఈ 4 సంవత్సరాలు వస్తే నేను దాడి చేస్తా అని పదే పదే చెప్తూనే ఉన్నాడు. కానీ కూడా పోలీస్ అధికారులు నాకు కొద్ది రోజుల నుండి తాడిపత్రికి పోవద్దనే ఒక ఆంక్షలతో నేను ఉండడం జరిగింది. నిన్న కూడా నేను ఎస్పీ పర్మిషన్ తీసుకొని నా వ్యక్తిగత కారణాల వల్ల నేను తాడిపత్రికి పోవడం జరిగింది. నేను పోయి పని చూసుకొని ఊరు బయటకు వస్తుండగానే పార్టీ క్రియాశీల నాయకుడు మురళీ ప్రసాద్ రెడ్డి పైన దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ అన్నీ కూడా వాకిండ్లు అన్నీ పగలబెట్టి విపరీతమైన ప్రాణాపాయంతో అతను గడ్డను వండాడు. ఈరోజు దేవుడు ఆయనకు చల్లగా చూసినాడు కాబట్టి ఆయన బయట వెళ్ళడం జరిగింది. అదే పద్ధతిలోనే ఇంకో కార్యకర్తను కూడా పెట్టి అతను ఈరోజు హాస్పిటల్లో కూడా ప్రాణాపాయంతో ఉన్నాడు. దీని అందరికీ కూడా జేసీ కుటుంబమే కారణం. రాజకీయాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి, ప్రతిసారి ఇదే విధంగా ఉండదు. కర్మ అనేది ఏదో రోజు తిరుక్కొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నిలబడే పరిస్థితి వచ్చింది. ఆ కర్మ చేయకోకుండా ఉంటే, పాపాలు ఎలాంటివి చేయకోకుంటే అతనికి మంచిది, రాజకీయాల్లో ఉండే దాని వల్ల మాకు కూడా మంచిది. నేను ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటా తప్ప ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు చేయను, నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ. అందువల్ల దయచేసి ఇంతటితో కనుక ముగిస్తే మంచిది, ముగించకపోతే ఆ పరిస్థితులు కనుక వేరుగా ఉంటాయని కనుక ఈ సందర్భంలో తెలుసు.